ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వీడియోని వెంటనే ఒక్క లైక్ వేసుకోండి. మీకు కూడా ఇన్స్టెంట్గా పర్సనల్ లోన్ కావాలనుకుంటే ఇప్పుడిప్పుడే ఒక టాప్ లోన్ ప్రైవేట్ బ్యాంక్ తీసుకొచ్చాను. దీంట్లో మీకు అకౌంట్ ఉన్నా లేకపోయినా వీళ్ళు లోన్ అయితే ఇస్తున్నారు. లోన్ ప్రొవైడర్ బ్యాంక్ అయితే వచ్చేసింది, బ్రాంచ్ విజిట్ అవ్వాల్సిన అవసరం కూడా అయితే లేదు. నేను మాట్లాడుతున్న ఆ బ్యాంక్ పేరు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. వీళ్ళు మనకి 50,000 రూపీస్ నుండి 15 లాక్ రూపీస్ వరకు లోన్ అయితే ఇస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండే ఫాస్ట్గా వీళ్ళైతే ఇస్తున్నారు. మన ఇంటి దగ్గర కూడా ఎవరైతే రారు, అంత డిజిటల్ ప్రాసెస్. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి బేసిక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఇప్పుడే ఆన్లైన్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ఎంత లోన్ అమౌంట్ వస్తుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ వీడియోస్ ఫస్ట్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఒక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో మనం ఇన్స్టెంట్గా లోన్ తీసుకోవచ్చు. వీడియోని ఎవరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంటి దాకా చూడండి, అంతా తెలుసుకుందాం. ఇక్కడ నేను బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ వీళ్ళు లోన్ అయితే ఇస్తున్నారు, చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తున్నారండి. అండ్ ఎవరికైతే ఎమర్జెన్సీగా కావాలో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో చేశాను, ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. ఇక్కడ హోమ్ లోన్ అని, గోల్డ్ లోన్ అని, పర్సనల్ లోన్స్ అని చెప్పి, వెహికల్ లోన్, ముద్రా లోన్, ఎడ్యుకేషనల్ లోన్, ఫిన్టెక్ అని, మోర్గేజ్ లోన్ అని, అదర్ లోన్స్ కూడా అయితే ఇస్తున్నారు. మీ దగ్గర మ్యూచువల్ ఫండ్ షేర్స్ ఉన్నా అవి పెట్టి కూడా మనం లోన్ కి అప్లై చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా పర్సనల్ లోన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ నో మోర్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అంటే పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటిదా అని చెప్పి. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో అంటే కోవి కేర్ పర్సనల్ లోన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇది ఒక లోన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలా కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఒక లోన్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ పర్సనల్ లోన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. మినిమం డాక్యుమెంటేషన్ తో 1 లాక్ నుండి 15 లాక్ రూపీస్ వరకు లోన్ అయితే ఇస్తున్నారు. కోవిడ్-19 పర్సనల్ లోన్ కింద 25,000 రూపీస్ నుండి 5 లాక్ రూపీస్ వరకు మనం అయితే అప్లై చేసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ కింద 10,000 రూపీస్ నుండి 5 లాక్ రూపీస్ వరకు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు బీఓబీ పర్సనల్ లోన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అంటే 1 లాక్ నుండి 15 లాక్ రూపీస్ వరకు, దీనికి ఎలా అప్లై చేయాలో నేను మీకు చూపిస్తాను. వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా బెనిఫిట్స్ చూసినట్లయితే ఎమర్జెన్సీ ఫండ్గా మనకైతే హెల్ప్ అవుతుందండి. ఎటువంటి లిమిట్లు అయితే ఉండవు, ఈజీగా ఆన్లైన్ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ లోన్కి ఎవరు ఎలిజిబుల్ మనం తెలుసుకుందాము. ఇక్కడ ఫస్ట్ మీరు ఎలిజిబుల్ కాదో మీరు తెలుసుకోవాలి. మీ ఏజ్ 21 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది, మీరు లోన్కి అయితే ఎలిజిబుల్. మీరు కానీ జాబ్ చేస్తుంటే సాలరీ అయితే, అలా కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు 65 ఇయర్స్ వరకు కూడా అయితే ఎలిజిబుల్. మీరు సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో కన్నారనుకోండి, అంటే టౌన్స్లో, విలేజెస్లో, మండలాల్లో ఇలా కానీ ఎక్కడైనా ఉంటే మనం 50,000 రూపీస్ నుండి 15 లాక్ రూపీస్ వరకు తీసుకోవచ్చు. అదే మెట్రో అండ్ అర్బన్ ఏరియాస్లో ఉంటే మినిమం 1 లాక్ రూపీస్తో స్టార్ట్ అవుతుంది అండ్ మ్యాక్సిమం సేమ్ 15 లాక్ రూపీస్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రాసెసింగ్ ఛార్జ్ అనేది ఒక 2% వరకు మనకైతే ఉంటుంది అండ్ జిఎస్టీ కూడా మనకైతే ఛార్జ్ చేస్తారండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే అంటే ఎంతైతే లోన్ అమౌంట్ తీసుకుంటామో దాంట్లో 2% అయితే ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ప్రైవేట్ ఎంప్లాయీ అయినా ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా అది ఎవరన్నా మినిమం సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయితే బిజినెస్ చేస్తుంటే ఒక 1 ఇయర్ ఉంటే సరిపోతుందండి. మనకి మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ అయితే దాటాలి, మాక్సిమం 60 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నాన్ సాలరీ అయితే 65 ఇయర్స్ వరకు అయితే మనకైతే ఉంది. ఇక ఇంట్రెస్ట్ రేట్ చూసినట్లయితే మనకి 10.25% ఇంట్రెస్ట్ రేట్ మనకైతే ఉంటుంది. ఇదైతే చాలా బెస్ట్ అంటే 10.5% అనేది వేరే యాప్స్తో వేరే మీరు కానీ కంపేర్ చేస్తే. అండ్ 2% ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. మీరు టైం కానీ అమౌంట్ కానీ కట్ట లేకపోయారనుకోండి, అప్పుడు ఒక 2% పెనాల్టీ పడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మీ దగ్గర అమౌంట్ అనేది సెట్ అయిపోయింది అనుకోండి, అంటే మీరు లోన్ తీసుకుంటారు, కొనుగోలు కడతారు, దాని తర్వాత త్వరగా అమౌంట్ కానీ సెట్ అయిపోయింది అనుకోండి, ఫ్రీగా క్లోజర్ కూడా చేసేయచ్చు. అంటే త్వరగానే మీరైతే కంప్లీట్ కూడా చేసుకోవచ్చు, దాని కూడా ఎటువంటి ఛార్జెస్ మీకు అయితే ఉండవండి. అంటే కొన్ని మందికి అమౌంట్ అనేది సెట్ అయిపోతుంది కదా, అది మీరు ఒకేసారి లోన్ అని పూర్తి కూడా అలా కూడా చేసేసుకోవచ్చు. ఒక బల్క్ అమౌంట్ మీకు అయినా వచ్చినా అంటే ఎల్ఐసి ద్వారా లేకపోతే ఇంకే రీజన్ ద్వారా అది వచ్చినా ఎవరైనా ఇచ్చినా ఎలాగన్నా. సో ఇక ఈ డాక్యుమెంట్స్ అయితే మన దగ్గర అయితే ఉండాలి. దీని తర్వాత నేను మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. వీళ్ళని కేర్ఫుల్గా చూడండి. ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే కావాలి, ఆధార్ కార్డ్ కావాలి, పాన్ కార్డ్ కావాలి. మీరు జాబ్ చేస్తుంటే జాబ్ సంబంధించిన అంటే లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. అలా కాకుండా ఓన్గా బిజినెస్ చేస్తుంటే మనం ఐటీఆర్ ఫైల్ చేస్తాం కదా, అదైతే ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను.
ఫ్రెండ్స్ దానికి ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ విధంగా టు బి ఫ్రాంక్ డాట్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇన్స్టెంట్ పర్సనల్ లోన్స్ అని చెప్పి, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ లోన్ వివరాలు అయితే ఉంటాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాము. ఇక్కడ మీరు చూడవచ్చు డీటెయిల్స్ అన్నీ అయితే. అండ్ ఇప్పుడు అప్లై నౌ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా అప్లికేషన్ పేజ్కి మనం అయితే వెళ్ళిపోతామండి. ఇక్కడ చూడవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాలి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోన్ డీటెయిల్స్ మనకైతే ఉంటాయి. కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, పర్సనల్ లోన్స్ అప్లై ఆన్లైన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మనము ఒక మొబైల్ నెంబర్ రెడీగా పెట్టుకోవాలి, ఆధార్ కార్డ్ నెంబర్ రెడీగా పెట్టుకోవాలి, దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేసి సరిపోతుంది, మన పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఈ విధంగా ఇలా మనం ఈ డీటెయిల్స్ అనేవి ఇచ్చి మనం అయితే లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చూపిస్తానండి. ఇక్కడ చూడొచ్చు మీకు ఆల్రెడీ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కానీ అకౌంట్ కానీ ఉందనుకోండి, అప్పుడు పిఏపిఎల్ అని చెప్పి మీరైతే టైప్ చేసి క్యాపిటల్ లెటర్స్లో స్పేస్ ఇచ్చి లాస్ట్ 4 డిజిట్స్ మీ డెబిట్ కార్డ్ అయితే ఇచ్చి, ఇక్కడ స్క్రీన్ పైన ఒక 8422 అని చెప్పి ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, దీనికి ఎస్ఎంఎస్ చేస్తే నెక్స్ట్ మీరు ఎలిజిబుల్లో కాదో ఎలా అప్లై చేసుకోవాలని మీకు అయితే వాళ్ళు చెప్తారు. మనకు అకౌంట్ లేదు కాబట్టి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి అండ్ అప్లై నౌ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, దాని తర్వాత దానికి ఓటీపీ అయితే వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి నేను మీకు కనిపిస్తాను. నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా అయితే ఉంటుంది, అకౌంట్ హోల్డర్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు అకౌంట్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయొచ్చు. నేను నో మీద క్లిక్ చేస్తున్నాను. నో మీద క్లిక్ చేసిన దాని తర్వాత మనకు సంబంధించిన ఏదో మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆధార్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది, అది ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. నెక్స్ట్ స్టెప్లో పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మనకి ఏదైతే బ్యాంక్లో అకౌంట్ ఉంటుందో, లేదా మీరు కొంతమంది యాప్స్ కూడా యూస్ చేస్తుంటారు కదా బ్యాంకింగ్ యాప్స్, దాంట్లో లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆన్లైన్లో ఒక ఫోటో అనేది తీసుకుంటారు. మన అందరికీ మీరు మొబైల్స్ ల్యాప్టాప్స్లో కానీ చేస్తుంటే ఫ్రంట్ క్యామ్ అయితే ఉంటుంది, ఇక్కడ సిస్టమ్స్లో కూడా మనకైతే ఫ్రంట్ కెమెరా ఉంటుంది కదా, దాంతో ఒక ఫోటో అనేది తీసేసుకుంటే సరిపోతుందండి. దాని తర్వాత మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి, ఎన్ని రోజుల వరకు కావాలో సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది, సింపుల్. దాని తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని మనకైతే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. చాలా క్విక్గా అయితే వస్తుంది, విదిన్ 24 అవర్స్ టాప్లో మీరు అమౌంట్ అనేది అకౌంట్లోకి పొందొచ్చు. అలా కాకుండా ఏమైనా ప్రాబ్లమ్ కానీ జరిగితే వాళ్ళు చెప్తారు, దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే మనకైతే లోన్ అయితే ఇస్తారు. సో ఈ విధంగా చాలా సింపుల్గా బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనం లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు అప్లై చేసుకొని బెనిఫిట్ పొందుతారు. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి, మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఫైనాన్స్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. ఫ్యూచర్లో ఏ వచ్చినా ఇక్కడ దాచేసినందుకు పేరు పేరున థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.